మధ్య కాలంలో గాంధీ భవన్ దగ్గర మండలం సంబంధించినటువంటి నేతలు కొంతమంది ధర్నా చేశారు, సస్పెండ్ చేస్తారని వార్నింగ్ ఇచ్చారు కదా. అవును, వాళ్ళు ఇప్పుడు అంటే అది బెదిరింపులు అవి. ఇప్పుడు నిజంగా క్రమశిక్షణ ఉంటే ఇటువంటి స్టేట్మెంట్ల పైన కూడా ఇవ్వాలి కానీ, రెడ్డి స్టేట్మెంటు, కానిస్టేబుల్ స్టేట్మెంటు, హోంగార్డు స్టేట్మెంట్. మీరు మీరు మిమ్మల్ని గురించి కొంచెం పోస్ట్ ఎక్కువ వేసుకుంటారు హోంగార్డ్ నుంచి. మీరు దాని తర్వాత యావరేజ్ లీడర్ వచ్చినాక ఇది మర్చిపోయినా. అలా అంటే ఇష్టం వచ్చినట్టు అమెరికా వేదిక ఎవరితో మాట్లాడుకున్న స్టేట్మెంట్, మరి వాళ్ళ మీద ఎందుకు స్టేట్మెంట్ చాలా పెద్దగా, చాలా పెద్ద కంప్లైంట్ నేను కూడా ఇచ్చిన, యాక్షన్ తీసుకోవాలని. అంటే తీసేయమన్నా, పీసీసీ నుంచి తొలగించమన్నా? దీన్ని తొలగించమనే ఇచ్చిన. ఇప్పటికీ దాదాపు అంటే దీనిపైన మీరు చేంజెస్ చేస్తే బాగుంటుంది, మీరు దీనిపైన పునరాలోచించాలి. వన్ సైడ్ నడుస్తుంది, ఇది పార్టీకి మంచిది కాదు అని. ఇలా చేసే వాళ్ళందరూ కేవీపీకి అనుచరులు అని చెప్పి ముద్ర పడుతుంది. అవును, కేవీపీ కావాలని ఇదంతా. కేవీపీ అనుచరుణ్ణే, నేను కేవీపీ అనుచరుణ్ణే, నేను కేవీపీ రామచంద్రరావు గారి అనుచరుణ్ణి. మీ అందుకే కేవీపీ కేవీపీ కేసీఆర్ తోటి కలిసి ఒక మ్యాచ్ ఫిక్సింగ్ ఏర్పాటు చేసుకుని బలహీన పరిస్థితి. మరి నాకు ఎప్పుడు చెప్పలే కదా, నాకంటే ఎక్కువ కేసులు లేచిండ్రా వీళ్ళు, నాకంటే ఎక్కువ కేసులు లేచిండ్రా. మేఘాకృష్ణారెడ్డి 12,000 కోట్లు ఎగ్గొట్టినా మేఘాకృష్ణారెడ్డి అంటే తెలంగాణ సొమ్ము దోసుకుంటూ అని నేను స్టేట్మెంట్ ఇస్తాను, మీరు ఇస్తారా? మహోమ్స్ రామేశ్వరరావు అంటాడు దాదాపు 24,000 ఎకరాలు హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టూ వేసుకపోయిండు అని చెప్తా, నేను స్టేట్మెంట్ ఇస్తాను, మీరు మాట్లాడతారా? రేవంత్ రెడ్డి కూడా కేసులు వేశారు. కాదండి, ఇప్పుడు ఎవరైతే అంటున్నారో, నేను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటలేను, ఎవరైతే మాట్లాడుతుంది వాడిని దున్యా కేసులు, కల్వకుండ్ల కవిత, లైగర్ కిజ్మ, డ్రగ్స్ కేసు, ఒక్కటి కాదు రెండు కాదు 100 కేసులు వేసిన. ప్రతి నెలకు ఒకసారో 2 వారాలకు ఒకసారో నేను కేవీపీ రామచంద్రరావును కలుస్తా, మాట్లాడతా. ఏ ఒక్కరోజు కూడా అచ్చా ఆయన మాట నేను గౌరవిస్తానని ఆయన తెలుసు. నేను వినేది ఇద్దరికే, ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డికి, నెక్స్ట్ కేవీపీ రామచంద్రరావు, వీళ్ళిద్దరికి నేను వింటా. కేవీపీ కేవీపీని కలిసే వాళ్ళు కేసీఆర్కి కోవట్లు అనేది నన్ను సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి వర్గీయులు విమర్శిస్తున్నారు. బక్క జడ్సన్ కోవట్ అని చెప్పి వాళ్ళని ఎవరు చెప్తే జనం ఎవరు నమ్ముతారో చూద్దాం. బక్క జడ్సనే కాదు, కేవీపీ కేవీపీ దగ్గర ఎవరు బయటికి ఆయన దగ్గరకు వస్తువులకు ఆయన ఎవరికి బయట అంత లేదు. నేను ఇవాళ అంటే కల్వకుండ్ల కుటుంబం అయినా అంతగనం కేసు లేచి గొడవ పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవాళ కల్వకుంట్ల బక్క జడ్సన్ అంటే వాళ్ళు ఇద్దరు శత్రువులు అనేది చిన్న చిన్న పిల్లగానికి వెళ్ళి పెద్దోళ్ళ దాకా తెలంగాణలో ఎవరు అనినే చెప్తారు. నేను ఇవాళ నేను ఓపెన్గా ఇవాళ దాకా నేను ఎక్కడ చెప్పలే, మీరు స్టేట్ అడుగుతున్న స్టేట్ చెప్తున్నా, ఎస్ నేను కేవీపీ గారి శిశువుని. నన్ను కేసీఆర్ ఈరోజు నేను ఒక రూప ఛాలెంజ్ చేస్తున్నా, కేవీపీ రామచంద్రరావు గారి ఫోన్ నంబర్కి వెళ్ళి కలవకుండా కవిత కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ ఒక్క కాల్ చూపించండి. వేరే ఫోన్ నుంచి చేయొచ్చు కదా, ఏ ఫోన్ అయినా మీరే. ఇది ఈ పలానా నంబర్కి వెళ్ళి పోయిందని చెప్పండి, పలానా దగ్గర పలానా ఇష్యూలో సెటిల్మెంట్ అయిందని చెప్పండి. ఆయన ఏ రోజు కూడా మంత్రి మాల మీద స్టేట్మెంట్ ఇవ్వలేదు, అర్థమైందా? రాజ్యసభ పారసారథి రెడ్డికి ఐటీ ఆయన కంపెనీకి ఆయనకు ఇక్కడ భూమి కేటాయించిన ఆయన ఎప్పుడు స్టేట్మెంట్ ఇవ్వలేదు. పొద్దుగాలు ఇచ్చి సాయంత్రం విత్డ్రా కాలేదు. పోనీ కేబీఆర్ పక్కన ఇంకొక పెద్ద బిల్డింగ్ కడుతుండ్రు, దాని పర్మిషన్ కడుతున్నాను ఏ రోజు ఇవ్వలేదు. రింగ్ రోడ్డు ఇచ్చి మళ్ళీ ఆయన విత్డ్రా కాలేదు. రింగ్ రోడ్డు పైన నేను సిబిఐకి పోతా, సెంట్రల్ విజిలెన్స్కి పోతా, జైలుకు పంపుతా అని చెప్పి ఏ రోజు కేవీపీ గారు స్టేట్మెంట్ ఇవ్వలేదు, విత్డ్రా కాలేదు. ఆయన ఎక్కడ మార్టిన్లో ఎల్ల కూడా ఆయన పేరే రాలేదు. మరి ఎందుకు కాళేశ్వరంలా అదనపు టీఎంసీలలో ఈయన పార్ట్నర్ అని చెప్పి ఆయన పేరు రాలేదు. కాళేశ్వరంలా ఈయన పలాన దగ్గర దోసుకున్నని చెప్పి పలానానికి వర్క్ ఇప్పించిన ఆయన పేరు రాలేదు. వచ్చిన పేర్లు వీళ్ళ దగ్గర కాళేశ్వరం మేఘకృష్ణ దగ్గర పైసలు తెచ్చుకున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు తెచ్చుకున్న పేరు, కొంతమంది పేర్లు వచ్చిన కేవీ గారి పేరు ఎక్కడ కూడా రాలేదు. మరి ఎందుకు అంత కాంగ్రెస్ వాదిగా ఉన్న నిజంగా కేసీఆర్ దగ్గర పోయేటోడు ఎవడైతే ఉన్నాడో, నిజంగా కేసీఆర్ దగ్గర మిషన్ భగీరథల పైసలు తెచ్చుకున్నారు, మిషన్ కాకతీయాల పైసలు తెచ్చుకున్నారు, కాళేశ్వర మేయాకృష్ణారెడ్డి దగ్గర మేము ప్రోగ్రామ్ చేస్తామని డబ్బులు తెచ్చుకున్నారు, మై హోమ్స్ గురించి కానీ గురించి నేను స్టేట్మెంట్లు ఇయ్యనే ఇయ్యా, ఇప్పుడు ఇస్తలేరు. మేయాకృష్ణ తిట్టారు. సో వీళ్ళందరి దగ్గర వీళ్ళ దగ్గర ఎవరైనా పైసలు తెచ్చుకుంటారు వాళ్ళు కేవీపీ గారిని కేసీఆర్కు దగ్గర వాళ్ళు కోవట్ అని అంటారు.
ఎవరు తెచ్చుకున్నారు ఇంత? ఎవరు తెచ్చుకున్నారు? పేరు చెప్పకుండా వీళ్ళందరూ డబ్బులు తీసుకొచ్చుకున్నారు అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళ గురించి. మీరే కేవీపీని ఎవరెవరైతే అంటారో వాళ్ళందరినీ నేను నిరూపించగలుగుతా. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరో ఇప్పిస్తున్నట్టుంది కదా, ఇప్పించేటోడు ఎవరు? వాళ్ళతో కుమ్మక్కైన వాడే, వాళ్ళతో కుమ్మక్కైన వాడే ఇప్పియగలుగుతాడు. వేరే వాళ్ళు ఇప్పియలేరు అన్న. 30 ఇయర్స్కి వెళ్ళి నేను అతి సమీపంగా నేను ఆయనను చూస్తున్నా. ఆయన ఎప్పుడు ఏ రోజు కూడా ఒక్కసారి ఒక్క సందర్భంలో ఆయన వాళ్ళు చెప్పింది, కేవీపీ గారు చెప్పింది, బయట కూడా చెప్పింది రీసెంట్గా. 94 ఎలక్షన్స్కు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేశారు, నష్టం మా వల్ల నష్టం జరిగిందని చెప్పింది. కేవీపీగా అప్పుడు అంటే అప్పుడున్న కోపం పైన, ఎందుకంటే అప్పుడు నాకు పార్టీ పోస్ట్ లేకుండా రాజశేఖర రెడ్డి గారికి మంత్రి పదవి లేకుండా, కాబట్టి దానిపైన. కానీ జీవితంలో ఈ కాంగ్రెస్ పార్టీకి 96లో రాజశేఖర రెడ్డి గారు చాలా టైట్గా అంటే 5000 ఓట్లతో గెలిచాడు. కందుల రామ్మోహన్ రెడ్డి మీద, కందుల బ్రదర్స్ పైన టైట్గా గెలిచాడు. అరే ఎప్పుడు 100000 మెజార్టీతో గెలిచేటోడు? ఎందుకు 94లో మనం చేసిన పొరపాట్ల వల్ల జరిగింది విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం, ఇక ఇటువంటి చేయడానికి వీల్లేదు అని ఎప్పుడు దాదాపు 94లో అనుకున్న ముచ్చట 96లో అనుకుంటే ఇయాల్టి వరకు మళ్ళీ వాళ్ళు గీత దాటలేదు ఎక్కడ, ఏ పోస్ట్ ఉన్నా లేకుండా. అంత జగన్ సొంత పార్టీ పెడుతున్నా ఎలా పోలేదు? సరే ఇవన్నీ చెప్తున్నారు, ఓకే. ఆయన అయితే కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీకి అనుకుందాం, కరడుగట్టిన కాంగ్రెస్ వాది. రేవంత్ రెడ్డిని పిసిసి అధ్యక్ష పదం నుంచి తొలగించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు అనే వాళ్ళకి ఏం చెప్తారు? ఆ ప్రయత్నాలు చేస్తున్నా కేవీపీ గారికి, రేవంత్ రెడ్డి గారు పీసీసీ పైన కావాలి సార్, ఆయన అయితే బాగుంటుంది, గెలుస్తుంది. నేను అవుట్రెడ్డి గజ్జ కట్టుకొని తిరిగినా కన్నా ఇదే, మీరు కూడా సాక్ష్యము, మీ దాంట్లో కూడా రేవంత్ రెడ్డి అయితే పార్టీ బతుకుతుందని నేను కూడా నమ్మినా కదా, నేను కూడా నమ్మినా. ఇటువంటి స్టేట్మెంట్ ఇస్తారు, నన్ను హోంగార్డ్ చేస్తారని నాకేం తెలుసు, నన్ను కానీ మదర్ను కానీ ఇంకా వేరే వాళ్ళను హోంగార్డ్ అని చేస్తారు నాకేం తెలుసు. సో కేవీపీకి కూడా తెలియక అప్పుడు ప్రమోట్ చేశాడు, ఇప్పుడు ఆయన తొలగించే చేసి ఎవరైనా మణిక్ ఠాగూర్ అయినా, కేవీపీ రామచంద్రరావు గారైనా, పెద్ద నాయకులైనా, కేసీ గారైనా, మాకు ఇంటిమేసి ఇయాల్టి కూడా ఉంటుంది కదనా, మాకు ఇంటిమేసి ఇయాల దాకా ఉంటుంది. పోయి వాళ్ళకు మాట్లాడినాము, మేము చెప్పినాము ఈయన కావాలని. కానీ ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల మేము రోజు ఈయన స్టేట్మెంట్ ఇవ్వాలి, మేము డిఫెండింగ్ చేసుకోవాలి, స్టేట్మెంట్ ఇవ్వాలి, మేము డిఫెండింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు తీసేస్తున్నారు, తీసేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా కేవీపీ ద్వారా? కేవీపీ గారు ఎందుకు పట్టించుకుంటారన్నా? కేవీపీ గారు అల్కాయ దొరికింది వీళ్ళకు. అంటే షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారంటే? అవును, షర్మిల గారు ఆయన ఒక అన్న మాట ఏంటంటే, కేవీపీ గారు స్టేట్మెంట్ అయినా మా స్టేట్మెంట్ అయినా ఒకటే ఉంటుంది. ఎందుకున్నానంటే ఆయన మా రాజశేఖర రెడ్డి గారి కూతురు, కాంగ్రెస్కి వస్తా అన్నది, రమ్మనంటాము. కేవీపీ గారు రమ్మనంటారు, ఆమెతో పార్టీ పెట్టించుడు కానీ లేకుంటే జగన్ గారితో పార్టీ పెట్టించుడు, వీటి అనేది వ్యతిరేకం. ఆమె అయినా ఆయనైనా నేనైనా కాంగ్రెస్ కార్యకర్తలుగా కేవీపీ గారు కూడా. అసలు కేవీపీ రోల్ తెలంగాణ కాంగ్రెస్ మీద ఉంది అని ఎందుకు వస్తుంది? కేవీపీ గారు తెలంగాణ కాంగ్రెస్ ఓటరు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీని నడిపినోడు, తెలంగాణ కాంగ్రెస్ తరఫున ఆయన రాజ్యసభ మెంబర్గా తెలంగాణ ప్రాతినిధ్యం వహించినోడు. అది పాత కథ. ఏ కథ? విడిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయినాకనే ఆయన తెలంగాణకి వెళ్ళి తీసుకోండు. తెలంగాణ కాంగ్రెస్ అన్న కాంగ్రెస్ పార్టీకి భారతదేశంలో గంగానది ఎక్కడెక్కడ పారుతుందో అక్కడ ఏ కాంగ్రెస్ కార్యకర్త ఉండొచ్చు, అది కేవీపీ గారే బక్క జడ్సన్ కానీ. నేను కర్ణాటక పోతే కూడా కాంగ్రెస్ కార్యకర్త. సో రాబోయే రోజుల్లో కేవీపీ పాత్ర ఉంటుంది తెలంగాణలో, అంటే తప్పేముందన్న. ప్రతి మండలంలో ఆయన సంబంధాలు ఉన్నాయి అన్న. ఒక దాదాపుగా మీరు కూడా నన్ను వివాదాస్పదమైన వ్యక్తి అని మీరు అనుకోవచ్చు. ఒక వ్యక్తి గురించి నేను సర్టిఫికేట్ ఇచ్చడానికి చాలా కష్టం. అసలుంటిది నేను బాదాపుగా కెమెరా ముందు ఇవ్వాలి కాదు, ఆయన ఇవ్వాలి పవర్లెస్. మొన్నదాకా కూడా పవర్ ఉంటుంది పోతుంది, కానీ కొన్ని రిలేషన్షిప్ బిట్వీన్ లీడర్ అండ్ ఫాలోవర్ అనే ఈ పదాలకు అర్థం నేర్పిన వాళ్ళు వీళ్ళిద్దరు పెద్ద మనుషులు. ఆయన పోయిండు, ఈయన ఉన్నాడు కాబట్టి 100 మంది పోతారు. పోయిన వాళ్ళంత ఎవరు పలానోనికి చేయని ఆయన ఏ రోజు చెప్పలే. మీరు చెప్తే చెప్తుండొచ్చు ఎవరన్నా, ఆయన ఏ రోజు కూడా లూజ్ టాక్ కానీ అది కానీ ఇది కానీ చెప్పలే. ఇవాళకి తెలంగాణ ఇవాళకి రాజశేఖర రెడ్డి బర్త్డే వస్తే గాంధీ భవన్కి వచ్చి ప్రతి ఎంప్లాయీ కవర్లో పెట్టి చనిపోయిన ఏళ్ళకు ఇంటికి డబ్బులు ఇస్తారు,
ప్రతి మనీ ప్రతి ఎంప్లాయీ కన్నా కవర్లో పెట్టి డబ్బులు ఇచ్చిపోతాం. కేవీపీ గారు ఇవాళ కాంగ్రెస్ భవన్ ఇస్తారు. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు అంటే ఇవాళ కూడా కేవీపీ గారికి గౌరవమే. ఆ చేరుకు నేను తాగిన నేను మాట్లాడినట్టు లూజ్ టాక్ ఆయన చేయడు. ఆయన గౌరవం ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారి కంటే. ఓ సందర్భంలో అడిగిండు అధ్యక్షుని గురించి అసలు స్టేట్మెంట్లు ఇవ్వద్దని అన్నాడు. అదే ఆయన పిలవాలి, అది నన్ను పిలిపించి చెప్పిండు. అది ఓ సందర్భంగా చాలా హాట్గా సరే ఇట్లా ప్రస్తుతం నా గురించి ఎవరే లీడర్ అన్నాడు, మరి స్పందించద్దా అని నేను అన్నా. ఆయన మాట్లాడద్దన్నారు.